ప్రస్తుతానికైతే బాగుంది. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు కొంచెం ఎక్కువ ఇదిగా రాద్ధాంతం చేస్తా ఉన్నాయి. పథకాలు అయితే అద్భుతమైన పథకాలు, అందరికీ ఉపయోగపడే పథకాలు, అందరికీ రీచ్ అవుతాయి కరెక్ట్గా అమలు చేస్తే. కానీ హై లెవెల్లో మటుకు కరెక్ట్గా ఉంటున్నారు, కింద కొంతమంది దాన్ని నిర్వర్తించలేకపోతున్నారు కరెక్ట్గా. అది హై లెవెల్లో బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ పథకాలు అన్ని విధంగా చూస్తే అద్భుతమైన పథకాలు. అంటే కింద స్థాయి అధికారుల వల్ల తేడా వస్తుంది, అధికారులని కాదు వాళ్ళ కింద వాళ్ళు కూడా, అధికారుల కింద వాళ్ళు కావచ్చు ఇంకా కింద వాళ్ళు కావచ్చు, అట్టని మొత్తం కాదు ఎక్కడో కొన్ని దగ్గరలో. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అంతా మంచిదే. ఎప్పుడో గాంధీజీ కాలంలో ఆయన కలలు కన్నది ఇది మంచిదే. ఇది మన తీసి ఈవెన్ ఈ ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా ఇది బెస్ట్ అని చెప్పినారు కదా. ఒక సందర్భంలో పక్క రాష్ట్రాలు కూడా మంచిదే అని చెప్తున్నారు చాలా వరకు, మన దేశంలో పక్క రాష్ట్రాలు కూడా. అయితే ఏంటంటే దాన్ని ఇంకా కొంచెం ఒకేసారి అంతా ఇంప్లిమెంట్ కాలేదు కదా, డెవలప్ కాలేదు కదా, స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా గ్రోత్. దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయి ఏంది చూసుకొని తెలుసుకొని మెల్లిగా అన్ని సర్దిద్దుకొని పోతారు చేస్తారు. సంఖ్యపరంగా మెన్షన్ చేసుకుంటే తీసుకుంటే వాళ్ళ ప్రభుత్వంలో తక్కువ రేషన్ కార్డులు ఉన్నాయి అన్నారు. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంతమందికి ఇస్తున్నాం అంటున్నారు. అంటే సంఖ్యాపరంగా ఎక్కువ చూపిస్తున్నాయి, అంటే అవేమి అబద్ధాలు ఉండవు కదా. కాబట్టి మనం దాన్ని బట్టి చూస్తే ఎట్లా అనుకోవాలి, ఇంకా మీరే చెప్పండి. ఇస్తే మంచిదే కదా, పేదలకి అభిప్రాయం ఏమున్నది ఇంకా మంచిదే కదా. అంటే పోస్ట్ పోన్ అవుతూ ఉంది కదా, ఈసారి ఇవ్వగలుగుతారా లేదా ఎలా ఉంటుంది పరిస్థితి? ఫస్ట్ అంటే పోస్ట్ పోన్ అంటే పెండింగ్లో ఉండేవి కాకుండా మిగిలినట్టు ఇస్తామంటున్నారు. చూస్తే బీజేపీ వచ్చింది ఇక్కడ మన స్టేట్లో, దానికి ఏమైనా అవకాశం ఉంది? అంటే జనాల మైండ్ సెట్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కదా, దానికి తగ్గట్టు జనరేషన్కి తగ్గట్టు వాళ్ళ మూడ్, అంటే అప్పటికప్పుడు వాళ్ళ మూడ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు అనుకుంటాం అందరిది నెక్స్ట్ ఓట్లు వేసే టయానికి ఒకే రకంగా కూడా ఉండదు కదా. అఫ్కోర్స్ ఈ పథకాలన్నీ అద్భుతంగా అమలయ్యి పక్కాగా అంతా ఇంటి అందరికీ చేరాల్సిన వారికి చేరి కరెక్ట్గా ఉంటే అప్పుడు ఈ ప్రభుత్వమే వస్తుంది. అట్లా మనం చెప్పలేదు. అవకాశం ఇవ్వచ్చా? పవన్ గారు ఉన్నారు చాలా చోట్ల మీటింగ్లు పెట్టి చేస్తున్నారు, మరి ఆయన కానీ ఈసారి అవకాశం ఇవ్వచ్చా? ఇవ్వచ్చా అంటే మనకు చెప్పలేము, ఇతను కూడా వచ్చింది ఒకసారే కదా. కాబట్టి వచ్చిన వాళ్ళు ఒకేసారి అవకాశం అంటే మనం చెప్పలేము. అంటే చూస్తారు ఈ ప్రభుత్వాన్ని కూడా, ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం పనితీరు చూసినారు, మళ్ళీ ఈ ప్రభుత్వం కావాలని కోరుకున్నారు, ఇట్లిచ్చినారు. ఈ ప్రభుత్వం పనితీరు చూసిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి నెక్స్ట్ ప్రభుత్వం నేను అనుకుంటారు. మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు జగన్ వచ్చి 18 నెలలు అయింది, 18 నెలల మీద ఆయన పాలన ఎలా అనిపించింది? అది నా వరకు అయితే ప్రస్తుతానికైతే ఓకే. నాకు వైఎస్ఆర్ కారణం అంటే పరిపాలన బాగుండదు కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది అని మా యొక్క అంతా ఉన్నాయి. చాలా బాగా అంటున్నాయి. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నాను నేను. ఇక్కడ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు? మధుసూదన్ రెడ్డి బాగానే ఉన్నాడు, బాగా పనిచేస్తున్నాడు, ప్రజలకు అందరికీ బాగా పనిచేస్తున్నాడు, బాగున్నాడు. పోయి మాకు ఈ పని కావాలంటే వీలైనంత త్వరగా చేస్తూనే ఉన్నాడు. అంటే రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తొలగించారంటారు, మరి ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు తొలగించా మళ్ళీ రెట్టింపు చేసుకుంటారు కాకుండా, కానీ అది చేయాల్సినట్టువే చేస్తున్నారు. దాంట్లో అప్పుడేదో అవకతవకలు అయిపోయినాయి, ఇప్పుడు కరెక్ట్గా చేస్తున్నారు. అంటే అర్హత లేని వాళ్ళు కూడా ఇచ్చారు, అప్పుడు ఇచ్చినారు, ఇప్పుడు కరెక్ట్గా చూసి ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి ఇస్తున్నారు, పెరికేసిన వాళ్ళు పెరికేస్తున్నారు. అంటే ఇప్పుడు 30 లక్షల ఇళ్ల పట్టాలు కూడా అందజేస్తా ఉందండి 22 తారీఖు. అవును, చేయగలుగుతారా మళ్ళీ పోస్టన్ అయితే రావచ్చు, ఓటు పని ఉండదు చేసేస్తాను. బీజేపీ పరిస్థితి అంటే తెలంగాణలో బాగానే వచ్చింది, మరి మన స్టేట్లో ఇక్కడ రాదులేండి, ఇక్కడ మాత్రం రాదు. ఏమైనా ఛాన్స్ ఉందా? ఎవరికి లేదండి, వైఎస్ఆర్కే ఉంటుంది. వాళ్ళు బాగా చేస్తున్నాడు కాబట్టి, పేదలకి రైతులకి స్టూడెంట్స్కి అందరికి బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయనే రావచ్చు, మా యొక్క ఉద్దేశం. వైసీపీ లాగా ఇంకే పార్టీ చేయలేదు కూడా. వైసీపీ చేసినట్లు ఇప్పుడున్న అభివృద్ధి పనులు కానీ, ఇప్పుడు చేస్తున్న పనులు కానీ, ఇప్పుడు ప్రజలకు పెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న ఎమ్మెల్యే చేసినట్టు ఇతర ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే చేయలేదు.
ఇంకెవరు కూడా చేయబోతారో చేయలేరు మేము చూడలేము కూడా అమరి చేస్తున్నాడు ఆయన ఖచ్చితంగా వైసీపీ వస్తుంది ఇక్కడ ప్రజల సమస్యలు మధుగారు తీరుస్తున్నారా ప్రజల సమస్యని వెళ్తే మధుగారు బాణం తీరుస్తున్నారా ఎవరైనా వెళ్ళి పలాన సమస్య అంటే ఎంబడే వాళ్ళు అప్పటికప్పుడే రియాక్ట్ అయ్యి దానికి ఏం కావాలో చూస్తున్నారు ఇంకంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి సర్వీస్ బ్రహ్మాండంగా ఉంది ఎమ్మెల్యేని భయపడి ఆయన ఎక్కడ ఉన్నాడో కనబడకుండా ఇబ్బంది పడడం ఎన్ని లేకుండా ఎనీ టైం ప్రజల్లోనే ఉంటున్నాడు లోకల్ ఏ ఎప్పుడైనా చూడండి మీరు ఏ వారనో ఒక వారం మాకు మా ప్రజలకు దగ్గరలోనే కనబడతానే ఉన్నాడు ఖచ్చితంగా సర్వీస్ బ్రహ్మాండంగా ఉంది ఆయన ఖచ్చితంగా వెళ్ళలేని మెజార్టీతో గెలుస్తాడు అది మా నమ్మకం జగన్ పెట్టి పథకాలన్నీ పేదలకు చేరుతున్నాయి పేదల వరకు బ్రహ్మాండంగా చేరుతున్నాయి ఏదో ఒకటి అరా ఉంటాయి అవి రిఫ్రే చేసుకుంటారు దాని గురించి మనం ఎక్కడ ఒకరు అందని వాళ్ళు ఉంటారు కదా దాని గురించి మనం నిజం లేదు ఈ కార్డుల ప్రాబ్లం అనేది కూడా చూస్తున్నారు వీలున్నంత వరకు జనవరి లోపల దాన్ని కూడా ఏదో రాని వాళ్ళకి అరా తున్న వాళ్ళకి అందరికి వస్తాయి ఆ తర్వాత మనం దాన్ని ఏం చేయలేము వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాళ్ళ పనితీరు ఎలా ఉంది వాలంటీర్ బ్రహ్మాండంగా ఉంది బాగుంది సర్వీస్ బాగుంది మనకి ఏమైనా కావాలంటే కాల్ చేస్తే ఎంబడే 2-10 నిమిషాల్లో వచ్చి వాళ్ళు ఏం కావాలో చేస్తున్నారు మనకి అవసరం ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు బాగుంది ప్రభుత్వం పక్క ఆఫీసుల చుట్టూ మీ సేవల చుట్టూ ఒక సర్టిఫికేట్ కావాలంటే మీ సేవలో పోయి కూర్చొని గంటల గంటలుగా అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి అది 2-3 రోజులు పడుతుంది వారం రోజులు పడుతుంది 10 రోజులు పడుతుంది తిరిగేవాళ్ళు కదా ఇప్పుడు ఎట్లయింత ఏం లేదు వాళ్ళకి క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా అన్నీ అప్పటికప్పుడే ఎమర్జెన్సీగా కరెక్ట్గా 24 అవర్స్లో ఇస్తున్నారు ఇంకెంతకన్నా ఏం కావాలి మనకు 20 అది భగవంతుడి నిర్ణయం అది మనం చెప్పలేము అది ఎందుకంటే ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నాము ఇంకా తర్వాత అది గవర్నమెంట్కు సంబంధించింది అది మనం చెప్పలేము అది ఇస్తారా ఇవ్వలేరని మనం చెప్పలేము కదా ఇస్తారని ఎదురు చూస్తున్నాం 3 భాగాలు తర్వాత అదే ట్రిపి లేదు మనకు వాళ్ళు వాళ్ళ ఊహలో వాళ్ళు వేసుకుంటా ఉంటారు వేసుకొని దానికి మనకు అభ్యంతరం లేదు అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ లేదు జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది నాయన అతనికి సస్యశ్యామలంగా వర్షాలు పడిపోయినాయి ఎక్కడ చూడు నీళ్లు ఏ రైతులు కూడా బ్రహ్మాండమైన పంటలు పైర్లు బ్రహ్మాండంగా ఉన్నారు జగన్ గురించి ఇంకొక 5-10 ఏళ్ళ దాకా మనం ఒక డోకా ఉండదు కూడా ఉండదు ఏం నచ్చింది సార్ బాగా ఆయన పథకాలు అవన్నీ పెట్టి ఎటు జట్టు అన్నీ బాగా చేస్తామన్నాడు మీకేమన్నా పథకాలు అందాయి సార్ మాకు అన్నీ అందినాయి ప్రతి షాప్కి 10,000 రూపాయలు లెక్కన ప్రతి ఒక్కరికి ముట్టింది మళ్ళా బీసీలకు వచ్చి 45 సంవత్సరాల మహిళలకి 15,000 రూపాయలు వేసినారు వాళ్ళకి అందరికీ ప్రతి మహిళలకి ప్రతి ఇది ముట్టింది అంతా హ్యాపీగానే ఉండాలి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉండదు అందరికీ చూసుకోండి తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు తిరుపతి మధ్య వైసీపీ వస్తుంది కంపల్సరీ రాదు రాదు తిరుపతిలో బ్రహ్మాండం అది బాగుంది ఏం నచ్చింది సార్ బాగా మీకు నచ్చినవి అన్ని పథకాలు నచ్చాయి మాకు సార్ పథకాలు బాగా అందింది చాలా మందికి అందుతుంది బాగుంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్ కూడా బాగా పనిచేస్తున్నారు పెన్షన్లు అన్ని ఇంటికి వచ్చేస్తున్నాయి అన్ని ఇచ్చాను రేషన్ కానీ ప్రతి ఒక్కరి పెన్షన్లు కానీ అన్నీ బాగానే ఇప్పుడు ఉప ఎన్నికల్లో తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు జగనే రావచ్చు